కనుక రెడీమేడ్ బ్లౌజ్ లోనే మనకి ఈ విధంగా లుక్ అనేది వచ్చిందన్నమాట. కలర్ కాంబినేషన్ అయితే కనుక అంటే లెహంగా త్రీ పీస్ కాన్సెప్ట్ అండి. ఒకసారి ఓపెన్ చేసి దీన్ని కూడా చూస్తే ఆరామ్సే వాడుకోవచ్చు దుపట్టాని. ఓవరాల్ గా మనకి ఇది లెహంగా లుక్ అండి. స్మాల్ ప్రిల్ కాంబినేషన్ లో అయితే కనుక డిజైన్ చేస్తూ లెహంగా లుక్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే కనుక మనం మీషో నుంచి నేను తెప్పించినటువంటి కొన్ని లెహంగా కలెక్షన్స్ అయితే కనుక ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం అనమాట. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందైతే కనుక ఎవ్రీ వీడియోలో నేను చెప్పేదే, కొత్తగా ఈ వీడియో త్రూ ఎవరైనా మీషో హాల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. వీడియో బాగుందనుకుంటే ఒక లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి యూజ్ ఉంటుంది అనుకుంటే కనుక షేర్ కూడా చేయండి అండి. ఎందుకంటే వాళ్ళ షాపింగ్ కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి. సో లేట్ చేయకుండా ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో ఫస్ట్ వన్ అండి. ఇది ఒక క్రాప్ టాప్ లాగా అనమాట. లైక్ రావడం ఎలా వచ్చిందంటే కనుక వితౌట్ దుపట్టాతో వచ్చింది. ఇది వచ్చేసైతే కనుక మనకి కింద క్రాప్ టాప్ స్టైల్లో కుట్టించారు. మనకి పైన వచ్చేసైతే కనుక కలంకారీ స్టైల్లో అయితే కనుక బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి ఓపెన్ చేద్దామండి. ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే కనుక మనకి లెహంగా లుక్ అయితే కనుక కంబర్ కలర్ వీవింగ్తో అయితే కనుక లైన్స్ వైజ్గా ఈ బార్డర్ కాన్సెప్ట్లో అయితే కనుక ఈ విధంగా వచ్చిందండి. అండ్ కలర్ ఏంటంటే మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్. వీటిలో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, బట్ నేనైతే కనుక పర్పుల్ కలర్ తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. కలర్ కాంబినేషన్ అయితే కనుక మంచి లుక్లో ఉందనేసి అయితే కనుక దీన్ని నేను తీసుకోవడం జరిగిందండి. ఎవరికైనా కావాలనుకుంటే 2 మీటర్స్ మాత్రమే ఇది అవైలబుల్గా ఉంది. మీరు చూడవచ్చు, ఇదైతే కనుక 1 మీటర్ అండ్ ఇది వచ్చేసైతే కనుక 2 మీటర్ పైన అనమాట. అంతే, 2 మీటర్స్తోనైతే కనుక వచ్చింది. పైన చిన్న ముక్క ఇది కుట్లు వాటిలోకి పోతుంది కాబట్టి 2 మీటర్స్లో ఎవరైనా తీసుకోవాలి ఫ్యాబ్రిక్ లాగా అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. దీని మీద అయితే కనుక మనం సిల్వర్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా మనకి మ్యాచింగ్ అయితే కనుక అయిపోతుందండి. ఇది ఇంకా మనం కనుక కుట్టించుకుంటే కనుక సారీస్ మీదకి, లేదు వన్స్ ఒకసారి కుట్టించుకుంటే దీని మీదకే వాడవచ్చు, సారీస్ మీదకి కూడా వాడుకోవచ్చు కాబట్టి మల్టీ యూజ్ అయితే కనుక వస్తుంది అనమాట. అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే కనుక 80 సెంటీమీటర్స్తో వచ్చింది. ఇది కలంకారీ స్టైల్లో అయితే కనుక దీనికి కాంబినేషన్గా ఈ బ్లౌజ్ పీస్ అయితే కనుక వచ్చిందండి. దీని కో డీటెయిల్స్ అలాగే నాకు ఎంత పడిందని కంప్లీట్ పిక్చర్స్ అంతా కూడా నేను సైడ్లో ఒకటి యాడ్ చేస్తాను అండ్ వీడియో ఎండింగ్లో పెడతాను. కో డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కూడా పెడతానండి, చెక్ చేయండి ఒకసారి. ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళకైతే కనుక ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. ఒకసారి చూడండి, మీకు నచ్చినట్లయితే మీషో సెర్చ్ బటన్లోకి వెళ్ళండి, ఎంటర్ చేయండి కోడ్. మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలనుకుంటారో ఆ ప్రకారంగా మీరు పర్చేజ్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే కనుక మరొక లెహంగా అండి. 3 పీస్లో వచ్చింది. కంప్లీట్గా మనకి రెడీమేడ్ బ్లౌజ్, నెటెడ్ దుపట్టా, అలాగే జారెట్తో కనుక మనకి లెహంగా వచ్చింది. ఒకసారి ఇది కూడా ఓపెన్ చేసి మనం కంప్లీట్ డీటెయిల్గా చూద్దాం. కలర్ కాంబినేషన్ అయితే మాత్రం నాకు సూపర్గా నచ్చిందండి. సూపర్గా అంటే సూపర్గా ఉందన్నమాట. అండ్ రీసెంట్గా నేను ఒక బ్లూ కలర్ లెహంగా వేసుకున్నప్పుడు కూడా చాలామంది నన్ను అడిగారు ఎక్కడ తీసుకున్నారని. అది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. జనరల్గా నా రెగ్యులర్ వీడియోస్ చూసే వాళ్ళకి అయితే అర్థమైపోతుందండి. అండ్ ఇదైతే కనుక కంప్లీట్గా ఇలా సీక్వెన్ వర్క్ అయితే కనుక వస్తూ హైలైట్ చేస్తూ అయితే కనుక దీన్ని హెవీగా అయితే కనుక చేయడం జరిగింది. ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే కనుక జార్జెట్ అండి. ఇంతకుముందు మనం చూసింది వచ్చేసైతే కనుక ఫ్యాబ్రిక్ లైక్ అది ఆర్గన్జా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది జార్జెట్ పైన సీక్వెన్ వర్క్తో అయితే కనుక హైలైట్ అవుతూ మనకి ఈ విధంగా వచ్చింది. అండ్ బార్డర్ దగ్గర కూడా సేమ్ మనకి ఇలాగే వర్క్ వచ్చింది. ఇది సెమీ స్టిచ్డ్ లహంగా. బ్యాక్ సైడ్ కూడా మనకైతే కనుక లైనింగ్ అనేది ఈ విధంగా వచ్చింది. దెన్ మన సైజ్ వైజ్గా అయితే కనుక మనం స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు అండి. లైక్ మనకి ఇక్కడ ఏదైనా కొంచెం జిప్ పెట్టి చేసేసుకుని కింద మొత్తం స్టిచ్చింగ్ చేయించుకుని మన నడుముకి కరెక్ట్గా పెట్టి కుట్టించుకుంటే కనుక గుడ్ లుక్ ఉంటుంది. అండ్ ఇదైతే కనుక ఓవరాల్గా మనకి ఇది లెహంగా లుక్ అండి. అంతా కూడా కలీ స్టైల్లో లైన్ లైన్లుగా అయితే కనుక పార్ట్స్ తీసుకుని పీసెస్ని అయితే కనుక స్టిచ్ చేసి దానిపైన అయితే కనుక మనకి ఈ విధంగా బ్యూటిఫుల్ వర్క్ అనేది 2 సైడ్లో కూడా చేయటం అనేది ఈ లెహంగా డిజైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసైతే కనుక అండి బ్లౌజ్ విషయానికి వస్తే కనుక రెడీమేడ్ బ్లౌజ్లోనే మనకి ఈ విధంగా లుక్ అనేది వచ్చింది. సీక్వెన్స్తో అయితే కనుక బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చిందండి. షేప్ కూడా కొంచెం మనకి కట్ వైజ్గా అయితే కనుక డిజైనర్ కాన్సెప్ట్లో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసైతే కనుక మనకి హ్యాండ్ విత్ లైనింగ్తో అయితే కనుక ప్లెయిన్గా లైక్ నీ లెంత్ వరకు వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ అయితే కనుక బ్యాక్ ఓపెన్తో వచ్చింది. స్క్వేర్ నెక్లో అయితే కనుక వచ్చిందనమాట బ్లౌజ్ కూడా మనకి విత్ లైనింగ్తో స్టిచ్డ్ బ్లౌజ్ అండి. అండ్ నెక్స్ట్ దుపట్టా విషయానికి వస్తే కనుక మనకి నెటెడ్ దుపట్టా వచ్చింది. ఈ విధంగా అయితే కనుక 4 సైడ్స్లో కూడా మనకి ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే జార్జెట్ లెహంగా ఫ్యాబ్రిక్ యూజ్ చేశారో ఆ డిజైన్ అయితే కనుక వచ్చేసి కంప్లీట్గా సీక్వెన్స్ అయితే కనుక హైలైట్ చేస్తూ మంచి లెంతీ దుపట్టా అయితే కనుక నెటెడ్లో ఇచ్చారనమాట. సో 1 సైడ్ వేసుకున్నా కూడా మంచి లాంగ్గానే వచ్చింది. 2 సైడ్ కన్నా కూడా 1 సైడే కొంచెం లెహంగా మీదకి స్టైల్గా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇది కూడా మనం ట్రై చేయొచ్చు అండి. నాకు కలర్ కాంబినేషన్ యాక్చువల్గా బాగా నచ్చింది. ఇది క్వాలిటీ కూడా బాగుంది ఈ రేట్లో. అండ్ నెక్స్ట్ అయితే కనుక క్యాన్ క్యాన్తో ఉన్న హెవీ లెహంగాస్ చూడబోతున్నామండి. అవన్నీ కూడా వితౌట్ క్యాన్ క్యాన్ ఉన్నాయి. ఇవి క్యాన్ క్యాన్తో అయితే కనుక 3 పీస్ కాన్సెప్ట్లో వచ్చినటువంటివి. ఒకసారి వీటిని కూడా క్లియర్గా చూద్దాం. అయితే కనుక జార్జెట్ లెహంగాలోనే మనకైతే కనుక హెవీగా వచ్చినటువంటి మోడల్ అండి. క్యాన్ క్యాన్తో అయితే కనుక కింద బార్డర్ కూడా చాలా హెవీగా వర్క్ వచ్చేసి సెమీ స్టిచ్డ్ అయితే కనుక వచ్చినటువంటి లెహంగా అనమాట. ఇదంతా కూడా క్యాన్ క్యాన్ కూడా కంప్లీట్గా అంతా వచ్చిందండి.
మంచి బ్రాడ్ క్యాన్ అయితే కనుక వేసి బాగా నిలబడేలాగా అయితే కనుక దీని డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. కంప్లీట్ లెహంగా మనకి ఫోర్ సైడ్స్ వచ్చేంత అయితే కనుక ఈ విధంగానే వచ్చింది అనమాట. సో మీరు చూస్తున్నారు కదా అండ్ ఇదండి లెహంగా లుక్ అయితే. బ్యాక్ సైడే మనకి ఏంటంటే కనుక కంప్లీట్గా అయితే ఈ సీక్వెన్స్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్తో హైలైట్ అవుతూ మనకైతే కనుక బ్లౌజ్ పీస్ కాంబినేషన్ అనేది ఈ విధంగా వచ్చింది. సో మొత్తం అంతా కూడా ప్రిల్ స్మాల్ ప్రిల్ కాంబినేషన్లో అయితే కనుక డిజైన్ చేస్తూ లెహంగా లుక్ అయితే కనుక ఈ విధంగా ఇచ్చారండి. ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే జార్జెట్ కొంచెం మందంగానే ఉందండి. ఓ అంత ఓపెన్ చేస్తే నిజంగా నా షోల్డర్స్ కూడా నొప్పి వచ్చాయన్నమాట. లైక్ ఎందుకంటే క్యాన్ గట్టిగా వేశారు, ఎక్కువ వేశారు కాబట్టి కొంచెం సాలిడ్ పీస్గానే తయారు చేశారనమాట. సో ఈ మనీ వైజ్గా అయితే కనుక ఇది వర్తే అని చెప్పుకోవాలి. ఇది అయితే కనుక ఇది లైన్ వైజ్గా అయితే కనుక సీక్వెన్స్తో అయితే కనుక లైక్ దీన్ని పెద్ద సీక్వెన్స్ యూస్ చేశారు కాబట్టి లుక్ లైక్ మనకి మిర్రర్లా కనపడుతుంది అనమాట. సో రేర్ కలర్ కాంబినేషన్ పైన వచ్చింది బిగ్ దుపట్టాతో అయితే కనుక మనకి ఈ త్రీ పీస్ కాన్సెప్ట్లో వచ్చినటువంటి మరో లెహంగా. అలాగే మార్కెట్లో మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి మరో లెహంగా అండి. సిల్క్ ఫ్యాబ్రిక్ బేస్ పైన అయితే కనుక కలంకారీ స్టైల్ బార్డర్లో బిగ్ బార్డర్లో విత్ క్యాన్తో వచ్చినటువంటి లెహంగా త్రీ పీస్ కాన్సెప్ట్ అండి. ఒకసారి ఓపెన్ చేసి దీన్ని కూడా చూద్దాం మనం. సో లెహంగా అయితే కనుక మనకి సన్న ప్రిల్స్తో సిల్క్ ఫ్యాబ్రిక్స్తో విత్ నీట్ లట్కన్స్తో అయితే కనుక మనకి బిగ్ బార్డర్లో వచ్చినటువంటి మరో లెహంగా అండి. క్యాన్తో వచ్చింది ఇది కూడా. అలాగే ఇది మనకి ఏంటంటే స్టిచ్డ్ లెహంగా అండి. కంప్లీట్గా సైడ్లో కూడా మనకి జిప్ అనేది వచ్చింది అనమాట. అలాగే దీనిలో నుంచి అయితే కనుక మనకి లట్కన్స్ అనేది స్టైల్ ఈ విధంగా వచ్చిందండి. ఇప్పుడు ఇది బాగా మార్కెట్లో ట్రెండింగ్ అండ్ బాగా వైరల్ అవుతున్నటువంటి లెహంగా. సో మీషోలో కూడా అవైలబుల్గా ఉంది. దీనిలో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయండి. కొంచెం ఇది కూడా మనకి బరువుగానే ఉంది లెహంగా అయితే కనుక కంప్లీట్ పార్టీ వేర్ కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చిందనమాట. సో కంప్లీట్గా ఫోర్ సైడ్స్లో కూడా మనకి అయితే క్యాన్తో అయితే విత్ లైనింగ్తో వచ్చినటువంటి మోడల్ అండి. కొంచెం ఇది కూడా మనకి వెయిటే ఉంది. క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్. మనకి మీషోలో అయితే కనుక ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్గా ఉంది కాబట్టి మీకు ఎవరికైనా ఈ రెండు ఫెసిలిటీస్ యూస్ చేసుకుని తీసుకునే వారికి, మీషో లవర్స్ షాపింగ్ అయితే ఎవరైతే చేస్తూ ఉంటారో రెగ్యులర్గా వారికైతే యూజ్ అయ్యే వీడియోస్ ఎప్పటికప్పుడు నేను మీషోలో ఇస్తూనే ఉంటాను కాబట్టి డెఫినెట్గా మీ షాపింగ్కి చాలా హెల్ప్ అవుతూనే ఉంటాయండి. అండ్ ఆ లెహంగాకు వచ్చినటువంటి దుపట్టా అండ్ బ్లౌజ్ అయితే చూడబోతున్నామండి. ఇది వచ్చేదైతే కనుక 80 సెంటీమీటర్స్ ఉన్నటువంటి బ్లౌజ్ పీస్. సో మనమైతే కనుక స్టిచ్చింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది మన సైజ్ వైజ్గా. అలాగే ఇది కూడా మనం మల్టీ యూజ్లాగా కింద అయితే కనుక వాడుకునేటువంటి దుపట్టా అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఇదైతే కనుక మనకి దుపట్టా లుక్ ఈ విధంగా వచ్చింది. సో పెద్ద దుపట్టా వచ్చిందండి. 2 మీటర్స్ ఈజీగా వస్తుంది ఇది కూడా మనకి. సైడ్లో వచ్చేదైతే కనుక లట్కన్స్ డిజైన్తో అయితే కనుక డిజైన్ అనేది ఈ విధంగా వచ్చింది. ఫోర్ సైడ్లో గోటాపతితో వచ్చింది అనమాట. బాగుంది. వేరే వాటికి మీద కూడా మనం అయితే ఆరామ్సే వాడుకోవచ్చు దుపట్టాని. అంత బాగా వచ్చిందనమాట. సో మంచి డిజైనర్ ఫ్యాబ్రిక్లో అయితే కనుక ఉంది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉందండి ఫ్యాబ్రిక్. సాఫ్ట్ కలంకారీ మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ బేస్ పని అయితే కనుక కలంకారీ ప్రింట్ వచ్చేసి మంచిగా వచ్చింది. సో చూసారు కదా అండి కలెక్షన్స్ అయితే. డెఫినెట్గా నేను మీ షాపింగ్కి హెల్ప్ అయ్యాయి, మీకు ఒక మంచి ఐడియాని ఇచ్చాయని అనుకుంటున్నాను. ఈ వీడియో త్రూ ఎవరైతే లెహంగా కలెక్షన్ షాపింగ్ చేయాలనుకుంటున్నారో వారికి హెల్ప్ అయ్యేటువంటి వీడియో. అండ్ మరి మంచి కలెక్షన్స్తో నేను మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్. మరి అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక డెఫినెట్గా నా నుండి మీకు మంచి వీడియోస్ తప్పకుండా వస్తాయండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్. ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో మీషో డౌన్లోడ్ యాప్ లింక్ అని ఉంటుందండి. సో దాన్ని యూజ్ చేసి మీరైతే కనుక యాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే కనుక మీకు యూట్యూబ్ ఎట్లా, వాట్సాప్ ఎట్లా, సేమ్ మనకి మీషో కూడా ఒక యాప్ అనమాట. అందులో నుండి మనకు నచ్చినవన్నీ కూడా మనం అన్నీ ఆర్డర్ చేసుకుని క్యాష్ ఆన్ డెలివరీలో ఇంటికి తెప్పించుకోవచ్చు అండి. అన్ని రకాల కేటగిరీ ఉంటాయి. ఎగ్జాంపుల్ కింద అయితే కనుక మీకు మీషో ఇన్స్టాల్ అయిన తర్వాత హోమ్ పేజ్లో మీకు సారీస్ లైక్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ కనపడతాయి కదా. ఏదైనా మీకు నచ్చిందని ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సారీస్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, జ్యువెలరీలో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, కిచెన్ వేర్కి సంబంధించినవి ఉంటాయి, కిడ్స్ వేర్ ఉంటాయి, సో మనకి పార్లర్కి అలాగే బ్యూటీ క్రీమ్స్ ఉంటాయి, అలాగే అప్పుడప్పుడు ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి, మెన్స్ వేర్ నడుస్తూ ఉంటాయి, దుపట్టాస్. సో మనకి దొరకదంటూ ఏది ఉండదండి. బ్లౌజెస్ అలాగే బ్లౌజ్ మెటీరియల్స్ ఇవన్నీ ఉంటాయండి. ఇందులోండి మీకు ఏదైనా నచ్చింది మీరు రివ్యూస్ రేటింగ్స్ అన్నీ చూసుకుని మీకు బాగుందనిపించిన తర్వాత దాన్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి. కుర్తీ అయితే సైజ్ అడుగుతుంది, శారీ అయితే కనుక ఫ్రీ సైజే కాబట్టి కంటిన్యూ అయిపోండి. దాన్ని చెక్అవుట్ చేసేయండి. మీకు క్యాష్ ఆన్ డెలివరీ కావాలంటే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టండి, లేదు మేము ముందే పే చేస్తామంటే కనుక గూగుల్ పే ఫోన్పే కూడా దాని కిందనే ఉంటాయండి. దాన్ని సెలెక్ట్ చేసుకుని మీరు పేమెంట్ ముందే పే చేసుకోవచ్చు.
ఇక్కడ మీ రీసెలర్స్ అయితే కనుక మీరు మీ కస్టమర్కి చెప్పిన ప్రైస్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీషోలో 500 రూపీస్ శారీ చూసాము, మనం కస్టమర్కి 600 చెప్పామంటే కనుక మీరు ఇక్కడ 600 రూపీస్ టైప్ చేయాల్సి ఉంటుంది. కింద గ్రీన్ కలర్లో కనిపించేటువంటిది మీ ప్రాఫిట్ అండి. సో మీరు ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనం అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసేయాలండి. ఒకవేళ మీరు మీకే తీసుకుంటే కనుక మీ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వండి. ఒకవేళ మీరు రీసెల్లర్ కానీ సెల్లర్ అయి ఉండి వేరే వాళ్ళకి కనుక పర్చేస్ చేస్తున్నట్లయితే కనుక వారి యొక్క అడ్రస్ ఇవ్వండి అనమాట. ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ చాలా డీటెయిల్డ్గా ఇచ్చేవంగానే మనకైతే కనుక ట్రాక్ ఐడి కూడా మీకు కనపడుతూనే ఉంటుందండి. దాని ప్రకారంగా మనకి మ్యాక్సిమం 5 to 7 వర్కింగ్ డేస్లో అయితే కనుక డెలివరీ అయిపోతుంది అనమాట. నచ్చకపోలేదంటే కనుక ఎక్స్చేంజ్ రిటర్న్ అన్నీ ఉన్నాయి, క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ ఉంది. సో మీకైతే ప్రాబ్లం లేదు, బిజినెస్ చేసుకున్నా లేదు మీకే మీరు ఏదైనా ప్రోడక్ట్ చూసి తెప్పించుకున్నా. సో అదండి, మంచి వీడియోతో అయితే కనుక బ్యాక్ అయ్యానని అనుకుంటున్నాను. అలాగే మీరు ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది అయితే కనుక కొత్తగా చూసేవారికి కూడా మరోసారి అయితే కనుక ఇక్కడ నేను చెప్పున్నానండి. ఈ విధంగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఎన్ని